1911లో ఇండియాలో బ్రిటిషర్స్ రూల్ చేస్తున్నారు. స్కూల్లో కొంతమంది బ్రిటిష్ పిల్లలు ఇండియన్ పిల్లల్ని కొడుతున్నారు. అప్పుడు అక్కడికి ఒక 14 ఏళ్ల పిల్లోడు వచ్చి బ్రిటిష్ పిల్లల్ని పరిగెత్తించి కొట్టాడు. 1916లో ఆ పిల్లోడు ఇంటర్మీడియట్ కి వచ్చాడు. కానీ ఆ పిల్లోని కాలేజీలో చేస్తున్న జాతీయవందనం వినిపించడాన్ని పిల్లల్ని దేశం పేరు చెప్పి రెచ్చగొడుతున్నారు అని కాలేజీ నుంచి అతన్ని పంపేశారు. ఆ పిల్లోడి పేరు సుభాష్ చంద్ర బోస్. ఇది ఆయన కథ. బోస్ గారు ఒడిశాలోని కట్లక్ అనే ఒక ప్లేస్ లో 1897 జనవరి 23న పుట్టాడు. బోస్ గారి నాన్న ఒక లాయర్, అమ్మ హౌస్ వైఫ్. ఈయనకి మొత్తం 6 బ్రదర్స్, 7 సిస్టర్స్ ఉన్నారు. బోస్ గారి స్కూలింగ్ మొత్తం కట్లక్ లోనే జరిగింది. ఇంటర్మీడియట్ కాలేజ్ నుంచి పంపేశారు అని చెప్పాను కదా, అది ఎలాగో ఫినిష్ చేసి కల్కత్తాలోని స్కాటిష్ కాలేజ్ లో ఫిలాసఫీ చదివాడు. తర్వాత లండన్ లో ఒక యూనివర్సిటీలో జాయిన్ అయ్యారు. ఆయన కూడా అక్కడ టాప్ 4 లో వచ్చేవాడు. బోస్ గారికి అక్కడ ఒక జాబ్ ని కూడా ఆఫర్ చేశారు. కానీ ఆయన జాబ్ తీసుకోకుండా తిరిగి ఇండియా వచ్చేసారు. వివేకానంద గారి బుక్స్ చదివి అతని మాటలు నచ్చి బోస్ గారు కూడా ఇండిపెండెన్స్ కోసం జరుగుతున్న పోరాటంలో భాగం అవ్వాలి అనుకున్నారు. దీనికోసం జాబ్ ని కూడా వదిలేసి ఇండియా వచ్చేసారు. కానీ బోస్ గారి నాన్నగారికి బోస్ ని సివిల్ సర్వీస్ ఆఫీసర్ గా చూడాలని కోరిక. ఆయన కోసం 1920లో ఒక ఎగ్జామ్ కూడా రాశాడు. ఈ ఎగ్జామ్ లో టాప్ 4 వచ్చాడు. మంచి జాబ్ కూడా వచ్చేసింది. కానీ నెక్స్ట్ ఇయరే అంటే 1921లోనే జాబ్ కి రిజైన్ చేసి ఇండిపెండెన్స్ కోసం పోరాటంలో జాయిన్ అయ్యారు. లండన్ లో ఒక టాప్ జాబ్, ఇండియాలో కూడా ఒక టాప్ జాబ్ ని వదిలేసి పోరాటానికి వచ్చాడు. జస్ట్ 24 ఏళ్లకే పోరాటానికి వచ్చిన బోస్ గారికి గాంధీకి పరిచయం ఎలా అయింది, కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసి మరి సొంతంగా పార్టీ ఎందుకు పెట్టాడు, ఇలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. 24 ఏళ్లకే ఫ్రీడమ్ కోసం చేసిన పోరాటంలో జాయిన్ అయిన బోస్ గారు అప్పటికే గాంధీజీ స్టార్ట్ చేసిన నాన్ కార్పొరేషన్ లో జాయిన్ అయ్యారు. గాంధీజీ కూడా బోస్ మాటలు నచ్చి బోస్ గారికి కోల్కతా కాంగ్రెస్ వింగ్స్ లో పనిచేయమని గాంధీజీ పంపారు. అలా కోల్కతా కాంగ్రెస్ లో చాలా ఇంపార్టెంట్ పర్సన్ గా నిలిచిపోయారు బోస్ గారు. అక్కడే ఉంటూ స్వరాజ్య న్యూస్ పేపర్ ని రన్ చేస్తూ ఉండేవారు బోస్ గారు. అప్పుడే కోల్కతా కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా కూడా గెలిచారు. కానీ కాంగ్రెస్ వారు పాటిస్తున్న అహింస కాన్సెప్ట్ ను బ్రిటిష్ వారు అసలే సీరియస్ గా తీసుకోవట్లేదని బోస్ గారు అభిప్రాయపడ్డారు. ఇండిపెండెన్స్ కావాలి అంటే ఇంతకు మించి ఏదో ఒకటి చేయాలి అని కోల్కతా కాంగ్రెస్ మెంబర్స్ కి చెప్పేశాడు. ఈ విషయం గాంధీజీ గారికి తెలిసి కాంగ్రెస్ ఎప్పటికైనా అహింస మార్గంలోనే వెళ్లాలి అని బోస్ గారికి చాలా సార్లు చెప్పారు. కానీ బోస్ మాత్రం ఎందుకో ఆపోజిట్ గానే ఆలోచించేవాడు. అలా గాంధీజీకి బోస్ గారికి దూరం పెరిగి వాళ్ళు మాట్లాడుకోలేని పరిస్థితి వరకు వచ్చింది. అహింస విధానం ఇండిపెండెన్స్ తీసుకొని రాదు అనుకున్న బోస్ గారు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చేసి తన సొంతంగా పార్టీ పెట్టారు. ఆ పార్టీ పేరు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్స్. ఈ పార్టీ కింద ఆర్మీని ఫామ్ చేసేవాడు. బోస్ బ్రిటిషర్స్ ని ఎలా అటాక్ చేయాలో అని ఆలోచిస్తున్న టైంలో వరల్డ్ వార్ 2 స్టార్ట్ అయింది. అప్పుడే బోస్ గారికి ఒక ఐడియా కూడా వచ్చింది. బ్రిటిష్ ఆర్మీ వరల్డ్ వార్ కోసం బ్రిటన్ వెళ్ళినప్పుడు ఇండియాలో ఉన్న ఆర్మీ చాలా తక్కువ ఉంటుంది, అందులో కూడా ఇండియన్సే ఎక్కువ ఉన్నారు, వాళ్ళని ఇటువైపు తిప్పుకొని యుద్ధం చేస్తే గెలవచ్చు అనుకున్నారు. కానీ బ్రిటిషర్స్ తెలివిగా బ్రిటన్ కోసం ఇండియా కూడా ఫైట్ చేస్తుందని స్టేట్మెంట్ ఇచ్చారు. హిట్లర్ అప్పటికే వరల్డ్ మొత్తాన్ని వణికిస్తున్నాడు, బ్రిటన్ మీద కూడా యుద్ధానికి రెడీ అవుతున్నాడు. అప్పుడే బోస్ గారు హిట్లర్ ని కలిశారు. ఆ ఫోటో చూసి బ్రిటిష్ ఆర్మీ భయంతో చచ్చిపోయింది. ఇంకా లేట్ చేస్తే ఇండియా వాళ్ళ హ్యాండ్స్ లో నుంచి వెళ్లిపోతుంది అని వరల్డ్ వార్ లో బలవంతంగా ఇండియన్స్ ని కూడా ఇరికించి వాళ్ళు బ్రిటిష్ కోసం పోరాడుతున్నారని క్రియేట్ చేశారు. ఇదంతా అబద్ధమని ఇండియా బ్రిటిష్ కోసం సపోర్ట్ చేయట్లేదని నిరసన చేసిన బోస్ గారిని బ్రిటిష్ ప్రభుత్వం హౌస్ అరెస్ట్ చేసింది. టీమ్ కాంగ్రెస్ ఎలాగో ఇలాంటి విషయాలలో ఇన్వాల్వ్ అవ్వదు కాబట్టి వాళ్లతోనే వరల్డ్ వార్ 2 ఆర్మీని ఫామ్ చేసింది. హౌస్ అరెస్ట్ లో ఉన్న సుభాష్ చంద్ర బోస్ గారు ఎలాగైనా జర్మనీకి వెళ్లాలి అని మారు వేషంలో అక్కడ నుంచి తన కారులో తప్పించుకున్నారు. ఇది బ్రిటిష్ ఆర్మీకి తెలిసి బోస్ గారు జర్మనీ వెళ్లేలోపు చంపేయాలని బ్రిటిష్ ఆర్మీ వాళ్ళ స్పై ఏజెంట్స్ ని పంపింది. కానీ వాళ్ళకి దొరకకుండా బోస్ గారు జర్మనీ వెళ్లాడు. అక్కడ నుంచి జర్మన్ ఆర్మీ హెల్ప్ తో జపాన్ వెళ్లాడు. జపాన్ ఆర్మీ ఎప్పుడు ఇండియాకి సపోర్ట్ గానే ఉండేది. వాళ్ళ హెల్ప్ తో సింగపూర్ లో ఉన్న తన ఆర్మీ బలాన్ని పెంచుకున్నాడు. ఇలా చేస్తారనే బ్రిటిష్ ఆర్మీ బోస్ గారిని చంపాలి అనుకుంది. అక్కడ తన అసిస్టెంట్ ని లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకి ఒక పాప కూడా పుట్టింది. హిట్లర్ అప్పటికే తన పర్సనల్ కష్టాల్లో ఉన్నాడు కాబట్టి ఇండియాని పట్టించుకోలేడు, ఇంకా ఇక్కడ ఉండి లాభం లేదని వెంటనే జపాన్ వచ్చేసాడు. బోస్ గారు జపాన్ లో ఇచ్చిన స్పీచ్ కి ఇంప్రెస్ అయ్యి జపాన్ కంట్రోల్ లో ఉన్న అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ని బోస్ గారికి ఫ్రీగా ఇచ్చేశారు. ఆయన ఆర్మీని కూడా అక్కడే ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. బోస్ గారి స్పీచ్ ని విని చాలా మంది యువత అతని ఆర్మీలో జాయిన్ అయ్యారు. మీ రక్తాన్ని ఇవ్వండి, మీకు నేను స్వాతంత్రాన్ని ఇస్తాను అనేది బోస్ గారి ఫేమస్ స్టేట్మెంట్. అలా ఉన్నప్పుడు ఆయన రష్యాకి వెళ్లాల్సి వచ్చింది. 1945 ఆగస్ట్ 18న ఫ్లైట్ స్టార్ట్ అయింది. ఫ్యూయల్ నింపుకోవడానికి తాయివాన్ లో దిగారు. ఆ ప్లేన్ ఫ్యూయల్ నింపుకున్న తర్వాత గాల్లోకి వెళ్ళింది. గాల్లోకి వెళ్లిన వెంటనే పేలిపోయింది. బోస్ గారు ఫ్లైట్ డోర్ పగలగొట్టుకుని బయటకు వచ్చేసారు. అందరూ చూస్తుండగానే ఆయన మొత్తం కాలిపోయారు. వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్తే బాడీ 75%
కాలిపోవడంతో ఫస్ట్ కోమాలోకి వెళ్లి తర్వాత 1 hour లోపల చనిపోయారని డాక్టర్స్ చెప్పారు. అలా 48 years ఏజ్ లో బోస్ గారు చనిపోయారు. ఆగస్ట్ 21 బోస్ గారిని తైవాన్ లోనే దహనం చేశారు. ముందు రోజు అంటే ఆగస్ట్ 20 కొన్ని బ్రిటిష్ పేపర్స్ లో బోస్ గారు చనిపోయినట్టు న్యూస్ వచ్చింది. బోస్ గారి అస్థికలు జపాన్ లోని ఒక టెంపుల్ లో జాగ్రత్తగా ఉంచారు. ఆగస్ట్ 27 బోస్ గారు చనిపోయారని చెప్పడానికి అఫీషియల్ ప్రెస్ మీట్ ని అనౌన్స్ చేశారు. ఆ ప్రెస్ మీట్ లో ఒక రిపోర్టర్, నేను బోస్ గారిని 4 days బ్యాక్ ఏ చూశానని, ఆయన చనిపోలేదని రిపోర్టర్స్ అందరి ముందే చెప్పాడు. ఆ రోజు నుంచి బోస్ గారి డెత్ ఒక మిస్టరీగానే ఉంది. కానీ తైవాన్ మిలిటరీ మాత్రం ఆయన మా కళ్ళ ముందే చనిపోయారని, మేమే దహన సంస్కారాలు చేసి టెంపుల్లో ఆయన అస్థికల్ని పెట్టి పూజలు చేస్తున్నామని చెప్తారు.